అయితే ఎవరితో ఏమి చేయాల్సిన అవసరం లేనప్పుడు రీసే అంటే ఎలక్షన్ టైం దగ్గర పడ్డ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈసీ ఎంటర్ అయిందో, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో, పింఛన్లకు సంబంధించి ఒక పెద్ద రాద్ధాంతం జరిగింది లాస్ట్ మంత్. ఇప్పుడు మళ్ళా రేపు 1వ తారీఖు రాబోతుంది. గతంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లు పించొద్దు, వాళ్ళంతా వైసీపీకి లేదా ప్రభుత్వానికి ఫేవర్గా చేసేటువంటి కార్యకర్తలాగా ఉన్నారు, వాళ్ళతో ఇప్పించొద్దు అని చెప్పి గత ఫస్ట్ చేసినటువంటి రాద్ధాంతం చూసాము. ఈ ఫస్ట్ వచ్చేటప్పటికి సెక్రటేరియట్ ఉంది కదా, ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళని వాడుకోండి, ఇంటి దగ్గరికే పింఛన్ ఇప్పించాల్సిందే అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ప్రపోజల్ పెడుతున్నారు. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అంటారు ఒక పింఛన్ విషయంలో? ఆయన చెప్పాను కదా, ఆయనకి ఏదైనా పరిస్థితి అంతా బాబోయ్ మనకి వెదర్ తిరిగింది అనేప్పటికీ నిమ్మగడ్డ రమేష్ గారి చేత రాద్ధాంతం సృష్టించారు ఆయన. కందిరిగల దొట్టుని కదిపేశాడు. ఆ ముసలాళ్ళు నడుస్తూ నడుస్తూ వెళ్ళి దారి మధ్యలో పడ్డారు. కొన్ని రిపోర్ట్ అయ్యి కొన్ని రిపోర్ట్ అవ్వలేదు, చచ్చిపోయారు. ఆ పాతిక 200 రూపాయల కోసం, 300 రూపాయలకి ఎంత, 1000 రూపాయల కోసం, 2000 కోసం కింద మీద పడి వెళ్తున్నారు. వెళ్తుంటే కొంతమంది చనిపోయారు ఎండల్లో. ఇది బూమరాంగ్ అయిందే మనకి మళ్ళీ అడ్వర్స్గా రివర్స్ కొడుతుందని భయం వేసి అబ్బాయి మేము వీళ్ళందరినీ కొనసాగిస్తాం. అసలు రద్దు చేయాలి, ఏది వాలంటీర్ వ్యవస్థ, ఇది వాలంటీర్ వ్యవస్థ ప్యారలల్గా గవర్నమెంట్కి ఒక ఏజెంట్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని ఇంటి తాలూకు విషయాలన్నీ కూడా రహస్య విషయాలు భార్యాభర్తల మధ్య తగ్గుపెడుతున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరినివ్వట్లేదు, అంచేత బంధువులకి మధ్య తగాదాలు పెడుతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది దీనివల్ల. జరుగుతుంది. ఇంక అసలు ఇంత దారుణమైన వ్యవస్థ లేదు. గన్ మాస్టర్ సురక్ష సినిమాలతో సినిమా చూపించేశారు. పైగా ఇవన్నీ కూడా కేంద్ర ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నిఘా వర్గాలు హెచ్చరించాయి ప్రభుత్వాన్ని కాదు. ప్రతిపక్షంలో ఏ రకంగాను వేలు కూడా తిప్పడానికి అవకాశాలు లేని పవర్ లేని వ్యక్తిని హెచ్చరించాయి. ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, లేదా ఇక్కడ పోలీసు వ్యవస్థని కూడా కాదు. వండర్ఫుల్. ఈయన హెచ్చరించాయి, పెట్టుకో నీ పెట్టుకో సాధ్యం. ఈ చెప్పడంలో నాకు బాధతో చెప్పానండి మాట, అని పెట్టుకో అనేది. ఈయన ఎవరండి? పరిపాలన నీ చేతిలో లేదు. ఎప్పుడు ఎన్నికల కమిషన్ స్పెషల్ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ వేస్తారు, ఎవరుంటే వాళ్ళు, వాళ్ళ ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం యొక్క పాలన ఆగిపోదు. రైట్. ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తానన్నాడు. కానీ ఇప్పుడు అప్పుడు వద్దన్నారు, ఇవాళ కావాలంటున్నారు, రేపు వద్దున అధికారంలోకి వస్తే 5000 కాదు 10000 ఇచ్చి మేము కంటిన్యూ చేస్తాము, ఎవరు దిగులు పడద్దు, ఎవరు బాధపడద్దు అని చెప్తున్నారు వాళ్ళే. మళ్ళీ అంటే ఇప్పుడు ఇంతకీ నీకు మొదటి నుంచే చెప్పుకున్నదే కరెక్ట్ అయింది కదా, యూటర్న్. అంతేగా, స్థిరత్వం ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు, నిశ్చిత అభిప్రాయం ఉండదు. వాలంటీర్ వ్యవస్థ ప్రయోజకరమా, ప్రయోజకరం కదా? ఎస్ సార్, నో? ఎస్ సార్ చెప్పాలి కదా. అంతే, ఎస్ కాదు నో కాదు, దీన్ని ప్రయోజకరంగా చేస్తానంటాడు. పోనీ దీంట్లో ఏం లాభాలు ఉన్నాయి? అవి చెప్పు, దాన్ని సరిదిద్దు. సరిదిద్దించు. ప్రభుత్వం ప్రతిపక్షం యొక్క ప్రధాన బాధ్యత తప్పుల్ని సరిదిద్దించడమే. అంతే కదా, నేను వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడు వీడు సరిదిద్దు చేసుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఇచ్చిందని చెప్పి డైరెక్ట్గా నాకు డిబేట్లో ఒక అతను అడిగేశాడు, కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తుందండి ఈయనకని. ఎందుకు ఇవ్వదు? జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు సపోర్ట్ తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జేబులు వేసుకుందుకు ఇవ్వలేదు, ప్రజలు ఖర్చు పెట్టడానికి ఇచ్చారు. రెవెన్యూ లోటు అది. అంతే కదా, పోలవరం ఫండ్స్ ఇచ్చారు, అక్కడేమో హెల్త్ ఏదో ఇస్తారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అక్కడ జగన్ ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా, ఈడీ ఎట్టు ఉన్నాడా అని చూడరు. ప్రజలు ఈడీఎట్ అనుకుంటే ఈడీఎట్గా పంపించేస్తారు. ఈ తెలుగుదేశానికి ఆ మాత్రం స్టాండర్డ్స్ లేవండి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని చెప్పేసి తప్పు పట్టారు, వేలే చూపించారు. హ్యాండ్ అండ్ గ్లోగా వెళ్తున్నారు వీళ్ళిద్దరు. అని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ ట్రాక్ ఎక్కిస్తున్నారని చెప్పి కామెంట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ ఇస్తున్నారు తినేయడానికి అన్నాడు. అవును, ఆయన ఉండగా ఎందుకు ఇస్తారు? అయ్యో మరి ఆయన ఉండగా పిల్లలు భోజనం చేయరా? మధ్యాహ్న భోజన పథకం బిల్లులు రిలీజ్ చేయొద్దండి. చేయలేదు సార్. కరెంటు సబ్సిడీలు ఉన్నాయి కొన్ని చోట, అవి ఇవ్వద్దు. ఇది అసలు ప్రజలు ఇంత మాయకులు అనేసుకుంటున్నారా వీళ్ళు? ఎన్నికల్లో ఇలాంటి మాట్లాడిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఇప్పుడు వాలంటీర్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తాను, వాళ్ళ జీతాలు పెంచుతాను, వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు. నిన్నటిదాకా వెదవలు వాళ్ళని తీసి అవతల పడేయాలి, గోతులో పడేయాలి. ఊస్టింగ్ ఫైర్ దెమ్, ఫైర్ అన్నారు. వారం 10 రోజులు అవ్వలేదు మారిపోయి. అంచేది ప్రజలకి కన్సిస్టెన్సీ ఉన్నవాడిని ఇష్టపడతారండి.
గడిగో మాట మాట్లాడడం ఇష్టపడరండి, నాయకత్వ లక్షణాలు కాదండి. మంచి ఎక్కడైనా మోడీ గారు ఇన్కన్సిస్టెన్సీ మాట మాట్లాడారు సార్. నేను ఇవాళ మోడీ గారి గురించి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ గురించి చెప్పట్లా సార్. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేదండి, ఈ మాట కూడా అనిపిస్తున్నాను సార్. అది భారతీయ తెలుగుదేశం యొక్క బి పార్టీ కింద ఉంటుంది. ఓకే, చెప్పాలి ఆ మాట. నేను చెప్పబోతే అక్కడ చేసే పొరపాట్లు అన్నింటినీ నేను ఎందుకు చెప్పలేదు అంటారు సార్. మోడీ గారు వేరు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీం వేరు. ఫైనల్గా రీసెంట్గా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో విడుదల చేశారు, తేడా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, అది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో, అదే తేడా. అది స్థిరమైనటువంటి విషయాలు చెబుతారు, ఏది వీలుంటుందో ఆ విషయాలు చెప్తారు, ఏది రాజకీయంగా రాజ్యాంగ ప్రకారంగా అమలు చేయాలో ఆ విషయాలు చెప్తారైనా, ఈయన రాజ్యాంగపరంగా అమలు చేయలేని వ్యవస్థను కూడా వాగ్దానం చేస్తారు. తర్వాత ఏమో కేంద్ర ప్రభుత్వం అడ్డొస్తోందంటారు, లేదా రాజ్యాంగం అడ్డొస్తోందంటారు, కోర్టులు అడ్డొస్తాయంటూ ఉంటారు. అలవాటే కదా, 1984 నుంచి చూస్తున్నాను కోర్టులు అడ్డొస్తున్నాయి. నేను ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాను, కోర్టులు అడ్డు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు రిజర్వేషన్స్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ఆమోదించిన రిజర్వేషన్స్ ఎవరూ ఆపలేరు. రాజ్యాంగం సమర్థించని ప్రతిపాదించని ఏ రిజర్వేషన్స్ని ఎవరు ఇవ్వలేరు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అవి రాజ్యాంగం సమర్థించిన రిజర్వేషన్స్ ఆరక్షణ. అంతకు మించి ఏ రిజర్వేషన్స్ కూడా, మతపరమైన రిజర్వేషన్స్, జెండర్ రిజర్వేషన్స్లు, ఉమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి రాజకీయంగా ఓట్లు కూడా. కాబట్టి ఆ విధమైన రిజర్వేషన్స్, రాజ్యాంగం అంగీకరించిన ఏ రిజర్వేషన్స్ కూడా ఎవరు తీసుకురాలేరు. సంస్కరణల పేరుతో తీసుకురావాలి సార్. అవి భారత రాజ్యాంగంలో నిన్ను పొందుపరిచిన ఏ రిజర్వేషన్ని ఎవరు ఆపలేరు. ఎంతకన్నా క్లారిటీ అక్కర్లేదు, అంతేగా. ఇంకెవరు వాగ్దానాలు చేసినా ఒట్టి వాగ్దానాలు, మోసం, చీటింగ్ ఎన్నికల కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు చాలా విషయాల మీద చాలా కూలంకషంగా అనేక విషయాలు మా ప్రేక్షకులకు వివరించినందుకు. ఇదండి గోశాల గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మారా మీడియా.